టైమ్ యువర్స్ బిగ్ బాస్ సీజన్ 5 ఎండ్ కార్డ్ పడడానికి టైం వచ్చేసింది. ఇక గ్రాండ్ ఫినాలే 1 అవర్లో స్టార్ట్ కాబోతుంది. ఇక ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయి వస్తుంది. అంటే 3 డేస్ నుంచి షూటింగ్ జరుగుతూ ఉంది. నిన్నటి ఎపిసోడ్లో మానస్ని అలాగే సిరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. సిరి ఎలిమినేషన్ మనం ప్రోమోలో కూడా చూసాము, డ్రోన్స్ ద్వారా జరుగుతుంది. ఇక అలాగే సాయి పల్లవి నాని హౌస్లోకి వెళ్ళినట్టు కూడా చూసాము. వీరిద్దరు వెళ్ళి మానస్ని తీసుకురావడం జరుగుతుంది. మానస్ ఉన్నప్పుడు అంటే టాప్ 4 ఉన్నప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ 10 లాక్స్ ఆఫర్ ఇచ్చాడు, కానీ ఎవరు తీసుకోలేదు. ఇక మానస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక ముగ్గురు ఉన్నారు, అంటే టాప్ 3 కంటెస్టెంట్స్ షన్ను, సన్నీ, ఇక శ్రీరామ్ చంద్ర. ఇక ఈ ముగ్గురికి ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే సన్నీ టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు, షన్ను టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు, అలాగే శ్రీరామ్ చంద్ర టాప్ 3 ప్లేస్లో ఉన్నాడు. అనఫిషియల్ గా కూడా ఇదే ఆర్డర్ ఉంది కాబట్టి మనకి తెలుసు విన్నర్ సన్నీయే అని. సో ఆల్మోస్ట్ అందరు ఫిక్స్ అయిపోయారు సన్నీ విన్నర్. ఇక రన్నర్ వచ్చి షన్ను, అలాగే సెకండ్ రన్నర్ వచ్చి శ్రీరామ్ చంద్ర అని. కానీ ఇక్కడ ఏదైనా ట్విస్ట్ జరిగితే, అంటే లాస్ట్ టైం సోహెల్ 25 లాక్స్ తీసుకున్నట్టు ఈసారి ఈ ముగ్గురులో ఎవరు తీసుకుంటారా అన్న డౌటే ప్రేక్షకులకి ఎక్కువగా ఉంది. ఇక ఆల్మోస్ట్ సన్నీ ఎక్కువగా టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉందని బయట టాక్ వినిపిస్తూ ఉంది. అందులోనూ ఈసారి పేరెంట్స్ డెసిషన్ కూడా లేదు. ఇక డైరెక్ట్ గా కంటెస్టెంట్స్ నే అడుగుతారు కాబట్టి నాగ్ సార్ ఈ కంటెస్టెంట్స్ ని ఒప్పించడానికే ట్రై చేస్తాడు మాక్సిమం గా. ఇక సో ఈ ఎవరు తీసుకుంటారు అన్న దాని మీద విన్నర్ అనేది డిపెండ్ అయ్యింది. ఒకవేళ శ్రీరామ్ చంద్ర తీసుకుంటే ఎటువంటి మార్పు జరగదు, విన్నర్ సన్నీ, షన్ను రన్నర్ అవుతారు. ఇక అలాగే షన్ను తీసుకుంటే మాత్రం విన్నర్ సన్నీ అయితే శ్రీరామ్ చంద్ర రన్నర్ అవుతాడు. సన్నీ తీసుకుంటే మొత్తం చేంజ్ అయిపోతుంది, షన్ను విన్నర్ అయ్యి శ్రీరామ్ చంద్ర రన్నర్ అవుతాడు. కానీ ఈ ముగ్గురు కూడా గట్టిగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఎవరు తీసుకోకపోవచ్చు. సో సస్పెన్స్ కి తెరపడే టైం కూడా వచ్చేసింది. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.